ప్రజాపోరుకు తరలి వచ్చినటువంటి సోదరి సోదరి మనలకు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు నమస్కారం తెలియజేస్తున్నాను। ఉద్యమ సమయములో ఎన్నికల సందర్భంలో मुख्यमंत्री हालांकि चंद्रशेखर राव गारामी अमल प्रश्न प्रजापोर संपूर्ण अवलक्षण कलवकुं चंद्रशेखर राव मुख्यमंत्री अन तरह धनिक राष्ट्रम दरिद्र दापरी केसीआर मोटल चूस्ते आय आकाश में हामील प्रजल पाता दरिद्रा की मोटल तदिना की कूरल केसीआर व्यवहार फीजुल पिंजन बोतल रेषन कार्ड बलह वर्ग बडजेट कोतल करे मोतल विधि बहिंग सभा हामी मोतल बडजेट अंकने टीआरएस नेता प्रजले वादू सदर्भंग केसीआर बंगार तेलंगाना मुख्यमंत्री गारु मरि भूमि अंदुकु हामीलु एंदुकु नेरवेर्चलेमनि चाला सूटिगा अडुगुतुन्नाम। इवाल देवुनकु बंगार किरीटालु इस्तुन्नारु प्रजलकु शटकोपं पेडुतुन्नारु मुख्यमंत्री गारि मोक्कुलु चूस्ते चाला ब्रह्मांडंगा उंटुंदि। तेलंगाण राष्ट्रं वस्ते जनं सोम्मु तोटि जेजकु बंगार किरीटं चेपिस्तानु मोक्कुन्नटुवंटि महनीयुडु आयन। अय्या मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव मोक्कुलु व्यक्तिगत वेंकटेश्वर स्वामी एंडिकल इतना संतोष पड़ते अभी नीवी तब मंदिर काजम मोक्ल उद्यम जगे समय में निजामाबाद जिला द्रोही डी श्रीनिवास ओडिपते आत्म फलिदान अम्मवारी मोक्ल ईशा रवि तन फलिदान तप कलवकुंट चंद्रशेखर राव गुरी आलोचले सदर्भंग मनजे टीआरएस अस्ते नीलोस्ताई निधुलोस्ताई कोप्पलोस्ताई कोलुलोस्ताई केसीआर अधिकारलोकि वच्चिन तर्वात इयालैन परिपालन चूस्ते रजाकारुलु दोरलु कलिसि परिपालन चेसुकुंटारु कलवकुंट चंद्रशेखर राव परिपालन अट्टुंदि। अम्मा करीमनगर जिल्लाकु वच्चि एं चेप्पिंडु इयाल गोदावरी नीळ्ळनि प्रजा काळ्ळ किंद वारिस्तानाडु गोदावरी नीळ्ळु पारिचिन संगति पेट्टु करीमनगर जिल्लाकेल्ले गोदावरी नीळ्ळु क्यांप् आफीस् चेसुकोनि काळ्ळ कड़कुनेटुवंटि दौर्भाग्य परिस्थिति उंदि। గలగల పారే గోదావరిని చూస్తే నా కడుపు తరకబోతుంది కాలంటే పెట్టే తెలంగాణ సచ్చేశావను అన్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలు పెట్టే నీళ్లు వారితే నా కమిషన్ లెక్కొస్తాయని ఇవాళ మోటార్లు పెట్టి వారబెడతారనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది। ఇవాళ కోటి ఎకరాలను మాట్లాడే టీఆర్ఎస్ నాయకులారా మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సేవ ఉంటే సత్వం ఉంటే బైరంగ చర్చకు రండి। ఈ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1 కోటి 10 లక్షల ఎకరాలే సాగుకు యోగ్యమైన భూమి ఉంది। గత ప్రభుత్వాలు 58 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చాయి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు 30 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంది। చంద్రశేఖర్ రావు 22 లక్షల మించి నీళ్లు ఇవ్వలేనప్పుడు కోటి ఎకరాలకు ఏ రకంగా ఇస్తాడో మనం ఆలోచించాలి। ఇయాల మిషన్ కాకతీయ కమిషన్గా మారింది ఇయాల 46 చేరులల నిండేటువంటి పరిస్థితి లేదు। ఇయాల హరీష్ రావు చెప్తున్నాడు రైతులు ఆనందంగా ఉండరు దావతు చేసుకుంటారని చెప్పే ఓ కలకుంటారు ఓ కలకున్న చంద్రశేఖర్ రావు హరీష్ రావు ఇయాల రైతుల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి మీరు లేదు। ఇయాల రైతులు బీఆర్ఎస్ అధికారులకు వస్తే పెరుగన్నం తిని అరుగు మీద వండుకుంటారని చెప్పారు ఇయాల పురుగన్నం తిని పాడ మీద వండుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది। ఇవాల రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది ఎకరాకు కోటి రూపాయలు వండిస్తున్న కలకుంట చంద్రశేఖర్ రావుకి అధికారం ఇస్తే అన్నం పెట్టే రైతులకు సున్నం పెట్టిందా లేదా అనే సందర్భంగానే మనవి చేస్తున్నా। ఈ రాష్ట్రంలో 3000 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు దేశంలో రెండో స్థానంలో ఉన్న రైతు ఆత్మహత్యలలో 791 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కూడా మళ్ళించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇయాల కల్లకొండ చంద్రశేఖర్ రావు కుటుంబాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా। ఇయాల దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం వచ్చింది దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్న ఈ దోకవాడి తానే ముఖ్యమంత్రి అయ్యిందా లేదా అని చెప్తున్నా। ఇయాల మాట తప్పితే తల నరుక్కుంటానన్నాడు ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు తల నరుక్కున్నామంటే కత్తి దొరకలేదంట। ఉద్యమ సమయంలో హరీష్ రావు 100 రూపాయలు తెచ్చి పెట్రోల్ నెత్తిన పోసుకున్నాడు ఆయనకు అగ్గి పెట్టుకుందామంటే అగ్గి పుల్ల దొరకలే ఇవాళ మామకు కత్తి దొరకలేదు అల్లునికి అగ్గిపేట దొరకలేదు మీడియాలో పబ్లిసిటీ మాత్రం ఇంతకి దొరుకుతుందా లేదా అనే సందర్భంగానే మనం చెప్తున్నా। ఇటువంటి పరిస్థితుల ఈ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించాలి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారు 3 పంగరామాలు పెట్టిండు ఈ రాష్ట్రంలో 12 లక్షల దళిత కుటుంబాలు ఉంటే 3 లక్షల మంది దళితులకు భూమి లేదు అంటే 9 లక్షల ఎకరాలు కావాలి ఎకరం 2 ఎకరాల వరకు మరో 1 లక్ష ఎకరాలు కావాలి ఎస్టీలకు 3 లక్షల ఎకరాలు కావాలి ఇయాల దళిత కృష్ణలకు 2 లక్షల ఎకరాలు కావాలి ఈ రాష్ట్రంలో 15 లక్షల ఎకరాలు భూమి మీద కావాల్సి ఉంటే
పార్టీ మాత్రమే ఇచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనం చెప్తున్నాం. ప్రజలు చాలా విషయాలు మాట్లాడాలి కాబట్టి ఒక్కటి రెండు విషయాలతోనే ముగిస్తా. ఇవాళ కళాకారులు కూడా ఉద్యోగ సమయంలో ఉపయోగించుకున్నాడు, ఆ తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పింది. దానికి ఎవరు పెట్టినాయా అంటే సాంస్కృతిక సారథి అని రసమయ బాలకృష్ణ పెట్టిండు. ఆ రసమయ బాలకృష్ణ ఎంత పెద్ద కళాకారుడు అంటే కళా ప్రదర్శన స్వయంగా రాత్రైనా పగలైనా తాను చూసి సంతృప్తి చెందితే తప్ప ఇంకొక ఉద్యోగం లేనటువంటి అపర చాణిక్యుడు, అపర రసమయాడు అటువంటి నేత. ఇవాళ తెలంగాణ ప్రజల బాధలు అసెంబ్లీ మాట్లాడరా అంటే పాటలు పాడతాడు, ధూమ్ ధామ్ అంటాడు, మా బాధలు చూడు, తెలంగాణ రాష్ట్రం తెచ్చింది భక్తులు మారాలని, వాస్తుల పేరుతో బంగారం మార్పు కోసం కాదు అని కేసీఆర్ గ్రహించాలి. ఇవాళ బంగారు తెలంగాణ అని చెప్తుండు, అక్క కొడుకులు కోడలు కంటే ఏస్తాను వద్దంటారా, ఆయన బంగారు తెలంగాణ చేస్తే మనం కాదంటమా. ఇవాళ బంగారు తెలంగాణ కంటే భక్తు తెరుగు విధానం మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలని కలకొండ చంద్రశేఖరరావు ఈ సందర్భంగా మనం చేస్తూ పూజ్యులు, గౌరవనీయులు, విద్యులు, విజ్ఞానవేత్తలు, దేశభక్తులు, పురప్రముఖులు, గ్రామ పెద్దలు, యువకులు, మర్యాదస్తులు, సకల కళాకారులు అందరూ కమ్మరి గుమ్మరి చాకలి మంగలి ఎరగలి మాల మాలిక మధ్య మలిజ లంబాల కోయ ముదిరాజ పెరిక మేరు కాపు వైశ్య యాదవ ఉండ్రంగి నేతాగీతా కార్మిక కర్తగా పడుతూ బలహీన వర్గాలంతా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉండాలి.